Hello friends, welcome to Mahi Home Tips. Andar baagunnara friends, me matram chala baagunnamo. Ikkada vachesi Madhya papa konni photos teeyadam kosamani nannu ettukommanadu anamata, anduke ettukuntunnara. Maa vaaru chusaru kada photo ki pose istunnara. Nenu chempal chebbiga unnayani ila annanu anamata. Ikkada vachesi konni pics anevi digaanu, ippude video shoot ane chesanu friends. Adi ayipoyina tarvata next ee continuation vlog anedi chuseyandi. ఇక్కడ వచ్చేసి మ్యాట్స్ అవన్నీ వీడియో తీశానన్నమాట. ఇప్పుడు ఇవి ఎక్కడికి అక్కడ సెట్ చేసేస్తాము. మా వారు సెట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు ఈ కోడిని ఎక్కడ వేయాలి, కిచెన్లో వేస్తే రోజు చూసుకుంటూ వండుకోవచ్చు కదా అంటున్నారన్నమాట. నేను నవ్వుకుంటున్నాను. ఇక్కడ తను చూస్తున్నారన్నమాట దీన్ని ఎక్కడ వేయాలి అది చూస్తున్నారు. ఇది కిడ్స్ కోసం అని తీసుకున్నాను ఫ్రెండ్స్. మా చిన్న పాప దాన్ని చూస్తే బాగా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటుంది, అందుకే తన కోసం తీసుకున్నాను ఈ మ్యాట్ అనేది. ఇక్కడ వచ్చేసి మా వారు సెట్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ వేస్తున్నారన్నమాట. ఈ బ్లూ మ్యాట్ యాక్చువల్గా నేను హాల్లోకి ఎంట్రన్స్లోకి తీసుకున్నాను. మా వారు ఏం చేశారంటే ఆ చిన్న మ్యాట్ అనేది హాల్లో వేశారు, ఈ పెద్దదేమో బెడ్ దగ్గర వేశారు. పిల్లలకి స్నానాలు అవి చేయించినప్పుడు డైరెక్ట్ వచ్చి దాని మీద నిలిచి ఉంటే కొంచెం వాటర్ వెళ్ళడానికి ఉంటుంది, అదే విధంగా కళ్ళ కింద బాగుంటుందని కూర్చోవడానికి వేశారన్నమాట. బెడ్పై కూర్చున్నప్పుడు మనం కళ్ళ కింద బాగుంటుందని వేశారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేసేసారు. ఎక్కడ పడితే అక్కడ నేను వీడియో తీస్తున్నాను ఏం చేస్తారా అని. మా ఆద్య పాప మా వారు వచ్చేసి వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ వేశారన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ఒకటి మాత్రం ఇది ముందు వేస్తే స్లిప్ అవుతుందని ఇది వేశారన్నమాట. ఒకటి చాలా స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ ఒక మ్యాట్ అనేది. ఇదేమో జరిపితే అసలు జరగదన్నమాట, కాలు అనేది జారదు. మనం బయట నుంచి రాగానే ఎప్పుడైనా అడుగు వేసినప్పుడు జారకుండా ఉంటుంది, ఇది మాత్రం జారుతుందంట. అందుకే దాన్ని ఇక్కడ వేశారు. మా వారు వచ్చేసి బెడ్ ముందు వేశారన్నమాట ఇక్కడ బాగుంటుందని. అదేవిధంగా ఇప్పుడు కర్టన్స్ పెడతారనమాట. కర్టన్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తారు హాల్లో. ఓన్లీ హాల్లో కానీ తెచ్చాను కర్టన్స్ అనేవి. ఈ పింక్ కలర్ మ్యాట్ వచ్చేసి బాత్రూమ్ దగ్గర వేస్తున్నారు. ఇలా ఇది బాత్రూమ్ దగ్గర వేసేసారు ఫ్రెండ్స్. ఇది ఫ్రిడ్జ్ది కూడా పెట్టేయాలి. తర్వాత ఈ కార్ మ్యాట్ వచ్చేసి నేను కిడ్స్ బెడ్రూమ్లో వేద్దాం అనుకుంటున్నాను. ఇది పిల్లలకి బాగుంటుందని వాళ్ళ బెడ్ దగ్గర వేద్దామని అనుకున్నాను అన్నమాట, అక్కడే వేస్తున్నాను. ఆ కోడి వచ్చేసి కిచెన్లో వేశానన్నమాట. ఆ చిన్న కోడి పిల్ల వచ్చేసి కిచెన్లో వేసేసాను. చూసారు కదా ఇక్కడ వేసేసాను, బాగుంది చూడడానికి, భలే నచ్చింది నాకు. ఇక్కడ కిడ్స్కి వేసేసాను. ఈ కార్ వచ్చేసి మా ఆద్య పాపకి ఇది నచ్చింది అందుకే తీసుకున్నాను. తను ఊరికే చూస్తుందన్నమాట దాన్ని, దాని మీద కూర్చొని చెప్తూ ఉంటుంది అమ్మ ఇది నే అమాట అని చెప్తూ ఉంటుంది అన్నమాట. తన కోసమే తీసుకున్నాను. కొన్ని కొన్ని వాళ్ళకి నచ్చినవి తీసుకుంటే వాళ్ళు చిన్న చిన్న వాటిలోనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. నాకు ఆ షాప్లో చూసినప్పుడే అమ్మ ఇది బాగుంది అని చెప్పింది అన్నమాట, అందుకే తీసేసుకున్నాము. అది ఎప్పుడు ఇలానే తీసుకోవాలమ్మ అంటూ ఉంటుంది. మా ఆరాధ్య పాప వచ్చేసి పడుకుంది, లేకపోతే మేము ఇవన్నీ చేయలేము, తన్నొకరు క్యారీ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చేసి మా వారు కర్టన్స్ అన్నీ పెట్టేస్తున్నారు. ఈ కర్టన్స్ అనేవి ఈ హాల్కు మ్యాచింగ్లో తీసుకున్నాము ఫ్రెండ్స్. నాకు ఈ కలర్ అయితే బాగుంటుంది అని అనిపించింది. ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక రెండు మూడు కలర్స్ మాత్రమే ఉన్నాయి. ఇది వచ్చేసి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్, ఒకటి బ్రౌన్ కలర్లో ఉంది, ఇంకా రెడ్ కలర్లో ఉంది, మెరూన్లో ఉంది. నాకు అవి నచ్చలేదన్నమాట, ఇది బాగా అనిపించింది అందుకే ఇది తీసుకున్నాను. మా వారు ఏదైనా నీ ఇష్టం నీకు నచ్చింది తీసుకో అని చెప్తూ ఉంటారు. అక్కడ ఇది తీసుకో అది తీసుకో అని చెప్పరన్నమాట, నీకు నచ్చిందే తీసుకో, నీ ఇష్టం నీకు తెలుస్తుంది కదా అది ఇది అని అంటూ ఉంటారు. ఏంటో తనాలు చెప్తూ ఉంటాడనమాట, నాకు నచ్చిందే తీసుకోవాలని తనకు ఉంటుంది అందుకే అలా చెప్తూ ఉంటారు. నాకు డ్రెస్సెస్ ఎప్పుడైనా తను సెలెక్ట్ చేస్తారన్నమాట, రేర్గా ఎప్పుడైనా నీకు నచ్చింది తీసుకో అని చెప్తూ ఉంటారు. తనవి మాత్రం తనవి కూడా నన్నే అడుగుతాడు ఒక్కొక్కసారి.
నేనైతే అసలు సైలెంట్గా ఉంటా, నాకు తెలియదు మీ డ్రెస్సెస్ అది ఇది అని. అంటే తనే తన ఇష్టంతో తీసుకుంటాడు, తనకంటూ ఒకటి ఇష్టంతో తీసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా, అందుకే నేను సైలెంట్గా ఉంటాను అనమాట ఎక్కువ. తనతోటి తన బట్టల షాపింగ్కి నేను వెళ్ళను, అలా అయితేనే చక్కగా తను తీసుకుంటాడని. ఇక్కడ వచ్చేసి కిచెన్కి అదేవిధంగా బెడ్రూమ్ డోర్కి ఈ హాల్ విండోస్కి వేసాము ఫ్రెండ్స్. ఈ 4 తీసుకున్నాం అన్నమాట, 4కే 1000 రూపీస్ అయ్యాయి. ఇంకా పెట్టలేక ఇవే తీసేసుకున్నాం అన్నమాట, ఇంకా అంతెందుకు అని. ఆల్రెడీ అంటే మనకి హాల్ ఎంట్రన్స్ డోర్కి ఏంటంటే ఎండ ఎక్కువగా పడుతుంది, అందుకే ఒక కర్టన్ పాత కర్టన్ ఉంటే అదే వేసేసాను అనమాట. మాదేపప్ప చూసారు కదా ఎలా చూస్తుందో, తనకి ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఏదైనా ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది అనుకోండి దాన్నే చూస్తూ ఉంటుంది, ఏదైనా తనకి ఆడుకునే వస్తువు ఉంటే దాన్ని పాడు చేసేదాకా వదలదనమాట, ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హాల్ ఎంట్రన్స్లో ఈ బ్లూ కలర్ కర్టన్ ఆల్రెడీ ఉండే అదే వేశానన్నమాట, కానీ హైట్ అనేది కొంచెం తక్కువగా ఉంది ఫ్రెండ్స్, దాన్ని సెట్ చేయాలి. ఈ కర్టన్స్ ఏంటంటే వెడల్పు 4, అదేవిధంగా పొడవు 7 అంట, చాలా హైట్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నేను ఈ తీసుకున్నాను కదా దేవుడిది, అది ఇక్కడ ముందు హ్యాంగ్ చేశాను, ఎంట్రన్స్ ముందు హ్యాంగ్ చేశాను అనమాట. చాలా బాగుంది, ఇలా నీట్గా ఉంది. ఇక్కడ వచ్చేసి చెట్టును కూడా పెట్టాలని చూస్తున్నాను ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ ఆల్రెడీ ఉంది కదా, అటు సైడ్ ఉండకూడదంట, అందుకే ఇటు సైడ్ ఎంట్రన్స్లో పెట్టి దీన్ని తీగలాగా పెట్టేద్దామని, డెకరేషన్ లాగా పెడదామని మా వారు ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. కొన్ని కొన్ని పండు పండి ఎండిపోయి ఉంటాయి కదా, ఆకులన్నీ తీసేస్తున్నారనమాట. ఇక్కడ ఆల్రెడీ మేము థ్రెడ్ అనేది కట్టాం, దీనికి గ్రిల్స్కి పారుతుందని పెట్టాడనమాట, కానీ అక్కడ ఉండొద్దని మళ్ళీ ఇక్కడ పెడుతున్నాము. అక్కడ యాక్చువల్గా ట్యాప్ ఉంది, ఆ వాటర్ కూడా సరిగ్గా పట్టుకోవడానికి రావట్లేదు, అందుకే అక్కడ నుంచి తీసేసామన్నమాట. నాకు కూడా అక్కడ ఉండడం ఇష్టం లేదు. మళ్ళీ ఇక్కడ హాల్లో ఎంట్రన్స్ డోర్ ఉంటుంది కదా, దాని ముందు పెడుతున్నాము, చాలా బాగా అనిపిస్తుంది ఇలా. కానీ మా ఆరాధ్య పాప మాత్రం ఉంచదు దీన్ని, పీకేస్తూనే ఉంటుంది. వాకర్లు తిరిగినప్పుడల్లా 2-3 ఆకులన్నా పీకేస్తూ ఉంటుంది అన్నమాట, లాగుతుంది, లాగేస్తూనే ఉంటుంది. చాలా చెట్లు అలానే చేసింది ఫ్రెండ్స్, మా వారు చాలా ఇష్టంగా కొన్ని కొన్ని మొక్కలు అనేవి పెట్టుకున్నారు దాన్ని. అవి మొత్తం కొంచెం మొలిచిన తర్వాత వాడిని పీకేస్తూ ఉంటుంది పిల్లలంతే కొన్ని రోజులు. నేను అయినా ఏమన్నాను ఎక్కువగా వాళ్ళు అంటే కొన్ని వాళ్ళకి ఆట వస్తువులు ఉంటాయి కదా, అవి ఏమన్నా పాడు చేస్తే ఏమన్నానమాట వాళ్ళకి ముందే. ఆడుకోవడానికి కూడా ఫ్రెండ్స్ లేరు కదా, వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళకి సంబంధించినవి చేస్తే నేను ఏమన్నానో ఇంకేమన్నా అంటేనే కోపడతానన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వంట చేస్తున్నాను, ఆలు మసాలా కర్రీ చేద్దామని ఆలుని ఇలా కట్ చేసేసి అందులో వేసేసి వాటర్ వేసేసాను ఫ్రెండ్స్. ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి ఫస్ట్ బాయిల్ చేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత టమాటోస్ అనేవి కట్ చేస్తున్నాను. పిల్లలు వచ్చేసి మా వారితో ఆడుకుంటూ ఉన్నారనమాట, నేను ఇలా పని చేసేసుకుంటున్నాను ఫస్ట్గా. చపాతీ చేద్దామని ఆలూ మసాలా కర్రీ చేస్తున్నాను, ఎందుకో టుడే రైస్ తినాలనిపించట్లేదు అందుకే ఇలా చేస్తున్నానమాట. ఇక్కడ మా పాప వచ్చేసి వాటర్ అడుగుతుంది. ఒక్కొక్కసారి లాంగ్ ప్రాసెస్ ఉన్న కర్రీస్ ఏమైనా చేయాలనుకుంటే చాలా ఇబ్బంది, చిన్నపాప పడుకుంటేనే అలాంటి ప్రాసెస్లు అనేవి పెట్టుకోవాలి, లేకపోతే అది మధ్యలోనే మాడిపోవడాలో ఏదో చేస్తుంది అనమాట. ఎందుకంటే తన ఊరుకోదు, ఒక్కొక్కసారి ఏడుస్తుంది, ఒక్కొక్కసారి బాగా ఆడుకుంటుంది, ఒక్కొక్కసారి ఏడుస్తుంది, ఎత్తుకునే వరకు ఏడుస్తుంది, అలాంటప్పుడు అది ఫ్లాప్ అయిపోతుంది అనమాట, కర్రీ అనేది సరిగ్గా కాదు. ఎప్పుడైనా పడుకున్నప్పుడే నేను కర్రీస్ అయినా ఏమైనా వీడియోస్ చేయాలన్నా అలాంటప్పుడే చేస్తాను, కానీ ఎక్కువసేపు అని డే టైం అయితే అస్సలు పడుకోదు ఫ్రెండ్స్, చాలా రేర్గా పడుకుంటుంది. డే టైం ఎక్కువసేపు అసలు పడుకోదు, అందులో రేకుల వేడి ఈ 3-4 డేస్ నుంచి చాలా ఎక్కువగా ఉంది. మేము కూలర్ కింద పైన పెట్టాము, వేడి ఎక్కువైపోయింది, కింద పెట్టిన తర్వాత వర్షం అనేది పడింది, ఏంటో మా అదృష్టమో అలా అయిపోయింది. ఈరోజు నేను వాయిస్ ఇచ్చే రోజుకి మాత్రం చల్లగా ఉంది, నైటే వర్షం ఫుల్గా పడింది అనమాట, చాలా చల్లగా ఉంది. నేను వంటగది క్లీన్ చేశాను ఆ రోజు కూడా, వంట అబ్బబ్బబ్బ పిల్లలతో అస్సలు కాలేదు ఫ్రెండ్స్, అమ్మో ఏడుపొచ్చేసింది, ఒళ్ళంతా మంట మంటగా ఉందన్నమాట. ఈ వేడి ఎక్కువ ఉంది రేకులు కదా, మస్తు వేడి ఉందన్నమాట, పిల్లలు కూడా తట్టుకోలేకపోతున్నారు, అందుకే కూలర్ దించాము. కూలర్ దించిన ఆ రోజు నైటే వర్షం అనేది పడింది, పైన పెట్టగానే ఉన్న
బయట ఉన్నన్ని రోజులు వేయడానికి లేదు, వేయడనేది లేదు, కింద ఉన్నన్ని రోజులు అప్పుడు పెట్టుకోలేదు మేము. ఎందుకు ప్లేస్ అనవసరంగా ఆక్రమిస్తుంది, పిల్లలు ఆడుకుంటారని పైన పెట్టేశామన్నమాట. తర్వాత వేయడానికి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నేను చపాతి చేద్దామని అంత ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. చపాతి పిండిని కలిపెట్టేసుకుంటున్నాను. ఇలా కలిపెట్టేసుకుంటే మనకి చపాతీస్ అనేవి స్మూత్గా వచ్చేస్తాయి, బాగుంటాయి అన్నమాట. అందుకే ముందే కలిపేసుకుంటున్నాను. అంతవరకు ఆలు అనేది కుక్ అయిపోతుంది, అప్పుడు ఆలు మసాలా కర్రీ అనేది ప్రిపేర్ చేయొచ్చు. నేను ఈ వీడియోలో ఆలు మసాలా కర్రీ అనేది ఏం చూపించట్లేదు ఫ్రెండ్స్, లాంగ్ ప్రాసెస్ అయిపోతుందని. నార్మల్గా నేను సపరేట్ దానికి ఒక వీడియో అనేది చేశానన్నమాట. అది నార్మల్గా ఓన్లీ కర్రీ మాత్రమే వస్తుంది ఆ వీడియోలో వచ్చేసి. దీంట్లో యాడ్ చేస్తే లెంది అయిపోతుందని యాడ్ చేయలేదు. చపాతి ఇలా మెదుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని మెదుపుకున్నామనుకోండి మనకి చక్కగా స్మూత్గా చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మూత పెట్టేసుకొని కొద్దిసేపు దీనికి రెస్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆలు అనేది మనకి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్ని తొక్క తీసేసి ఇప్పుడు కర్రీ చేసుకోవడమే. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం పదండి. చూసారు కదా ఎలా ఆడుకుంటున్నారో, మా అద్దె పాప ఆడిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఆలు మసాలా కర్రీ కోసం అనేది అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను వీడియో కోసం కదా, అన్నీ పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్యాన్ కూడా పెట్టేశాను. ఈ వీడియో మాత్రం నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. ఈ రెసిపీ మాత్రం ఇక్కడ వచ్చేసి చపాతి చేస్తున్నాను. మా వారు చూశారు కదా నా కోసం ఎంత పెద్ద చపాతి పీట చేయించారో. గ్రానైట్ ఉంటుంది కదా దాన్ని కట్ చేయించారనమాట. ఈ కిచెన్కి వేసిన గ్రానైట్నే తను కట్ చేయించారు. ఇక్కడ మా వారు కూడా రెడీ అయిపోయారనమాట చపాతి చేయడం కోసమని. ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు, చెప్పలేము. ఒక్కరు మళ్ళీ ఎయిట్ చేస్తే వెళ్ళిపోవడమే, ఒకరు డ్రాప్ అయిపోతారనమాట ఇందులో నుంచి. అందుకే ఇద్దరం ఫాస్ట్గా చేద్దామని మా వారు వచ్చారు. నేను చపాతి చేస్తున్నాను, తను కాలుస్తున్నారనమాట. కర్రీ అనేది అయిపోయింది, పక్కన పెట్టేశాను. చూడాలి లాస్ట్ వచ్చేవరకు ఎవరు మిగిలిపోతారో గేమ్లో. నేనే వెళ్ళిపోతాను, నేను ఫాస్ట్గా చేసేసి పక్కన పెట్టేస్తానన్నమాట. పెట్టేస్తే తను కాల్చేస్తారు, తనకి నచ్చినట్టుగా కలుస్తారు. తను ఆయిల్ వేసుకోకుండా చపాతి చేసుకుంటారనమాట, ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోరు. నాకేమో కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకోవడం ఇష్టం, కానీ తను ఎక్కువగా ఆయిల్ అనేది యూజ్ చేయరనమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా చక్కగా కాలుస్తూ ఉంటారు. కొంచెం నేను ఫాస్ట్గా చేస్తాను, అలా చేయకూడదు, చపాతి అనేది సరిగ్గా కాలదు అది ఇది అని చెప్తున్నారనమాట. ఇంకేదో మేము మాట్లాడుకుంటూ చపాతి అనేది చేసేసుకుంటున్నాము. ఇదే ఫ్రెండ్స్ మా నైట్ డిన్నర్ అనేది, ఈ చపాతి ఆలు మసాలా కర్రీ అన్నమాట. ఈ దీనిపై ఈ గ్రానైట్ పైన చపాతి అనేది చాలా పెద్దగా వస్తుంది ఫ్రెండ్స్. మనం ఎంత పెద్దగా చేసుకుంటే అంత పెద్దగా వస్తుంది, కానీ మనకు నాకు మరీ పెద్దగా చేయడం రాదు, మరీ ఎక్స్పీరియన్స్ ఏం కాదనమాట. చపాతి మేము చాలా చాలా తక్కువగా తింటాము. డైలీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు, కానీ నేను రేర్గా మంత్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను. మా ఇంట్లో అసలు ఎక్కువగా తినమన్నమాట మేము, నాకు ఇష్టం ఉండదు. మా వారికి ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను, తను కూడా ఎక్కువ తినకూడదని అనుకుంటారు. ఏదైనా మేమిద్దరం తినేదే ఎక్కువ చేసుకుంటాము, మళ్ళీ ఒకరికొరికి ఒకరు అది తినడం ఒకరు ఇది తినడం అని ఏమి ఉండదు. మా వారు ఏదైనా తినకపోతే నేను అడ్జస్ట్ అయిపోతాను, నేను ఏదైనా తినకపోతే తను అడ్జస్ట్ అవుతారనమాట. ఒక్కొక్కసారి దాన్ని స్కిప్ చేసేస్తాము, తనకి నచ్చింది చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ మేము కొన్ని కొన్ని సేమ్ ఉంటాయి, మా అలవాట్లు అనేవి సేమ్ ఉంటాయి. కొన్ని కొన్ని డిఫరెంట్గా టేస్ట్లు అనేవి కొన్ని. మా వారు వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనేది తినారనమాట, తనకి ఇష్టం ఉండదు. నేను తింటాను, నాకు చాలా ఇష్టం. మసాలా కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నేను చేసి ఈసారి పోస్ట్ చేస్తాను. ఆ రెసిపీ కూడా చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది అద్దరిపోతుంది. మా వారికి అసలు మిల్ మేకర్ కర్రీ అంటేనే ఇష్టం ఉండేది కాదు, అలా చేస్తే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది అని చెప్పారనమాట. హ్యాపీ అనిపించింది, తను తినంది తనతో తినిపించానని. ఎందుకంటే మసాలా అన్నీ మంచి పర్ఫెక్ట్గా వేసి చేసామనుకోని టేస్ట్ అనేది అద్దరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చపాతి చేయడం అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మేము తింటున్నామన్నమాట చపాతీస్ అనేవి తింటున్నాము. పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారన్నమాట. చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ మసాలా కర్రీ అనేది.
ఇద్దరు ఏదేదో చేస్తున్నారో, మా ఆంటీ క్యాల్కులేటర్తో ఆడుకుంటుంది, ఆరాధ్య పాప ప్లేట్తో ఆడుకుంటుంది, మేమేమో డిన్నర్ చేసేస్తున్నాను, వాళ్ళకి ఆల్రెడీ తినిపించేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.